కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆత్మీయ విశ్వాస జీవితాలలో ఏ స్థాయిలో మనం పరిణితిని సంపాదించుకుంటున్నామో పరీక్షించుకుందాం. 2 పేతురు పత్రిక 1:3 మనం ధ్యానం చేసుకుందాం. 2 పేతురు 1:3 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి ఆయన యొక్క దైవశక్తి జీవమునకును జీవించడానికి జీవముకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేవుణ్ణి తెలుసుకోవటం సరిపోదు, దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవుని అనుభవ జ్ఞానం దేని కొరకు కలిగి ఉండాలి? జీవించడానికి. నువ్వు నిజంగా భక్తి చేయటానికి ఏం చేయాలో, ఏం చేయటానికి ఇష్టపడుతున్నావో, ఏం చేయటం ద్వారా నిజమైన భక్తో తెలుసుకోవటానికి తెలిసి ఉండాలి. ఈరోజు దేవుడు అనేటువంటి పదము లేక జీవము లేక భక్తి అనేటువంటి రెండు పదాల గురించి మనం ఆలోచించినప్పుడు మొదటి విషయమైనటువంటి జీవము అనేది మన లోపల దేవుడు ఏ రీతిగా జీవించాలి, జీవించటానికి ఇష్టపడుతున్నాడు, జీవన విధానాలు ఏంటి, జీవించటం అనేటువంటి మాట వెనక దేవుని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం రెండు భాగాలుగా పరీక్షించుకున్నాం, దాన్ని గుర్తించాం. ఈరోజు నిజమైనటువంటి భక్తి అసలు ఆ స్థితిలో ఆ స్థాయిలో దాన్ని ఎలాగ మనం కొనసాగుతామో కొంచెం వివరణాత్మకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ దేవుడు నీవు భక్తి చేయటానికి ఉపయోగపడుతున్నాడా లేక నీవు దేవునికి భక్తి చేస్తున్నావా? నువ్వు భక్తి చేస్తున్నావా దేవునికి లేక భక్తి చేయటానికి దేవుడు నీకేమైనా ఉపయోగపడుతున్నాడా? మనందరం ఏం చేస్తున్నాం? దేవునికి భక్తి చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, కాదు, నువ్వు భక్తి చేయటానికి నేను నీకు సహాయపడతాను, నేను నీకు ఉపయోగపడతాను, నా వలన నువ్వు భక్తి చేయటం అంటే ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రెండు రివర్స్లో ఉన్నాయే. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే మనం దేవుడిని కోరుకోవటం, ఇప్పుడు దేవుడు నీ చేత భక్తి చేయించటానికి ఆయన ఒక ప్రత్యక్షతను నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నేను ఈ భక్తి అనేటువంటి పదాన్ని డిక్షనరీ ఈ తెలుగు డిక్షనరీలో మనం పరీక్షిస్తే దానిలో ఏముందంటే పూజ, భక్తి అనే పదానికి పూజ, రెండవది జపం, మూడవది ఉపాసన, నాలుగవది భక్తి, ఈ పదాలు వాడారు. పూజ చేయుట భక్తి చేయుట, భక్తి చేయుట జపం చేయుట ఉపాసన చేయుట అనేటువంటి పదాలన్నింటినీ కలిపి భక్తిగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు దాని ప్రత్యక్షత వేరే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆలోచించండి, నిజముగా భక్తి చేయటం అనేది నీవేదైనా ఆశించి చేసేది భక్తి కాదు, నీ కోరికల కోసం వెళ్ళి చేసేది భక్తి కాదు, నువ్వు ఆనందం కోసం నీ సంతోషం కోసం నువ్వు చేసేది భక్తి కాదు, నీవు తృప్తి పొందుతూ ఉండేటప్పుడు నువ్వు చేసేది భక్తి కాదు. మరి ఇవేవి కాకుండా మరి మనం ఏం చేయగలం? భక్తి చేయడం అంటే ఏంటి? సమ్వాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే భక్తి కదా. మరి నీ కోరికలు తీరటానికి మనం చేసేటువంటిది భక్తి అనేది ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి లోకపు భక్తి. బైబిల్లో భక్తి ఎలా చేయాలో కొన్ని విషయాలు చెప్పాడు, కానీ భక్తిహీనులు ఎలా ఉంటారో చాలా విషయాలు చెప్పాడు. భక్తిహీనుల గురించి నేను చూస్తే దీని భక్తికి ఆపోజిషన్గా దాన్ని ట్రై చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, అయ్యో బాబోయ్ ఇన్ని రకాల భక్తిహీనతలు ఉంటాయా బైబిల్లో, అంటే దేవుడు చూస్తున్నాడా అన్న విషయం భయమేసింది కూడా. అంటే ప్రతిసారి భక్తి ద్వారా మనం ఏం పొందుకోవచ్చు, ఇదే కదా మన కాన్సన్ట్రేషన్ అంతా, మన ఫోకస్ అంతా. నువ్వు మంచిగా భక్తి చేస్తే ఖచ్చితంగా నీవేం దొరుకు చెప్పండి? రివార్డ్, అవార్డ్, గిఫ్ట్, సమ్వాట్ ఎక్స్పెక్టేషన్స్. మనం చిన్నప్పటి నుంచి బహుశా ఈ తెలుగు రాష్ట్రాలలో సినిమాలతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉండడం వల్లేమో మన భక్తి కొంచెం భక్త నీ భక్తికి మెచ్చితిని అని చేయలెత్తేటప్పటికీ ఏమి కావాలో కోరుకోము ఇదే నేర్పించారు మనకి. మన చిన్నప్పటి నుంచి అదే తెలిసిపోయి భక్తి చేయటం అంటే ఏంటి అని అంటే దేవుడి దగ్గర వరాలు గుంజుకోవటం లేకపోతే తెచ్చుకోవటం, వరాలు ఆయన దగ్గర నుంచి జల్లుల్లాగా పడిపోవటం అనేది, ఏ దేవుడికి ప్రార్థన చేస్తే ఆ దేవునికి సంబంధించిన వరాలు మనకు వస్తాయి అనేది అన్ని రకాల దేవుళ్ళని చూపించారు. నిజానికి భక్తి చేయటానికి దేవుడే దైవత్వమే మనకు సహాయపడుతుంది అనే విషయం మనకి ఎవరు చెప్పట్లేదు. భక్తి చేయటానికి దేవుడే నీకు ఉపయోగపడతాడట,
అంటే నీ చేత భక్తి చేయించుకోవటానిక కాదు. నీవు నిజమైనటువంటి భక్తి అని ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పని చేయటానికి ప్రభువు నీకు సహాయపడడానికి ఇష్టపడతాడు. ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో అని ఆలోచిద్దాం. నేను మీకు ముందు అసలు భక్తి చేయటంలో ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ఏంటో మనం ఊహిస్తే ఆ వాక్యాన్ని ప్రకారమైనటువంటి స్థాయికి మనం ఎదగలమో లేదో పరీక్షించుకుందాం. మొదటిగా ఏంటంటే భక్తికి కొన్ని పదాలను మనం పెట్టుకుందాం. ఈ నాలుగు అర్థాలు చెప్పాను, ఇప్పుడు పదాలు చెప్తున్నాను. పదం ఏంటంటే పాటలు పాడుట భక్తి, అవునా కదా? పొగడ్తలు పొగడడం భక్తి, ఆ దైవత్వాన్ని లేక దేవుణ్ణి ఆనర్ చేయటం. అరుపులు భక్తి, కేకలు కేరింతలు చేయటం భక్తి, ఆర్భాటాలు చేయటం భక్తి, శబ్దాలు చేయటం భక్తి, నాట్యాలు చేయటం భక్తి, వాయిద్యాలు వాయించటం భక్తి, సమూహాలుగా కూడుకొని పెద్ద సమూహాలుగా ఏర్పడి గుంపులుగా ఏర్పడి ఆ ప్రదేశంలో ఏదైనా భోజనం చేయటం భక్తి, ఆ ప్రదేశంలో బలులర్పించటం భక్తి, దానాలు చేయటం భక్తి, అందరూ వెళ్ళి సముద్రమో ఏరో లేకపోతే ఇంకేదైనా సంగమంలోనో స్నానాలు చేయటం భక్తి, ఉపవాస క్రమాలు చేయటం భక్తి, ఇలాంటి అనేక రకాలైనటువంటి భంగిమలతో చేసేటువంటి భక్తిని ఇప్పటి వరకు మనం ఆలోచించాం. ఇవన్నీ చేయటానికి దేవుడేం సహాయపడతాడు? మనమే చేస్తాంగా. బికాజ్ ఈ టైంకి ఈ రకంగా అందరూ చేయాలి అని అంటే ఆ ముహూర్తానికి అందరూ ఆ పద్ధతిలో చేసుకెళ్ళిపోతా ఉన్నాం ఇప్పుడు వరకు. దీని వెనుక ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క అంటే భక్తి చేయటం ద్వారా మనుషులు పొందుకునేటువంటి ఒక సంతోషకరమైన సంబంధం ఏంటంటే దేవుని దయ పొందగలం, దేవుని కృప పొందగలం, ఆ దేవత్వం యొక్క కాపుదల పొందగలం, ఆ దేవుని యొక్క సంతోషంతో సంతోషింప చేయటం ద్వారా దేవుని యొక్క మాట స్వరం వినగలం, దేవుని యొక్క మాట దేవునితో మనం మాట్లాడగలం, దేవుని యొక్క కాపుదల వల్ల ప్రత్యక్షత దేవుడే తన ప్రత్యక్షతను సాక్షాత్కారాన్ని మనకి ఇవ్వగలడని ఆనందించగలం, ఆయన ప్రసన్నత వలన మన భవిష్యత్తు గురించినటువంటి విషయాలు తెలుసుకోగలం, మన ఆనందాన్ని కూడా ఆ భక్తిలో సంతోషించగలం. ఇవి సెంట్రల్ ఆఫ్ మోటివేషన్ ఆఫ్ భక్తి. ఈ మోటివ్ ఏంటి అంటే ఈ భక్తి యొక్క కేంద్రమంతా మీరు పరీక్షించుకుంటే మనిషి దేవుడు లేక దైవత్వము లేక దేవుని యొక్క శక్తితో సంబంధాన్ని పెంచుకోవటానికి కారణం ఏంటి అనంటే అయితే అటునుంచి ఇటు లేకపోతే నా సంతోషాన్ని ఆనందాన్ని దేవునితో ఆనందించటం. మీరు నిన్న పేపర్లో నేను చూసినప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న జాతరలో వాళ్ళు వచ్చి మరి 2 సంవత్సరాల తర్వాత వస్తామని అడవిలోకి వెళ్ళిపోయారు ఆ దేవతలను రాశాడు. ఇదేంటి వెళ్ళిపోవటం ఏంటి అని అంటే ఆ పండుగ ఆ భక్తులు కోరిక మేరకు ఆ దేవతను ఆ ప్రదేశంలోనికి తెచ్చుకొని వారు ఆనందించి ఆరాధించి ఆ దేవత్వం యొక్క సంగతులలో ఫ్యూచర్ తాలూకా భవిష్యవాణి విని ఆ తరువాత ఆమెను సాగనంపారు. తప్పు కాదు, ఇది క్రమమే, ఇది వాళ్ళందరూ చేస్తున్నటువంటి పద్ధతియే. నిజానికి మన సంతోషానికి మన భవిష్యత్తుకి దేవుని స్వరం వినాలి అనడానికి దేవుని యొక్క సంగతులను ప్రత్యక్షంగా అనుభవించాలి అనడానికి భక్తులకు మొక్కులు తీర్చుకొని వారి కోరికలు తీర్చుకొని వారి దేవునికి కొన్ని తీర్మానాలు చేసుకొని తిరిగి దేవుని నుంచి ఏదో పొందుకోవాలి అనేటువంటి లాభాపేక్ష కలిగిన భక్తి సహజమే, ప్రతి ఒక్కరూ చేసేటువంటి పనియే. కానీ క్రైస్తవ్యపు విశ్వాసము చాలా ప్రత్యేకంగా దేవునితో మాట్లాడబడింది. నేను మీకు కొన్ని మాటలు చెప్పేటప్పుడు మీకు బాధ కలిగించవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా అనుభవించాల్సిందే. మొట్టమొదటిగా మాటల ద్వారా దేవుడు తన ప్రజలకు వెల్లడి చేసుకున్నాడు. చూద్దాం ఆదికాండం 16:13, Genesis 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడని యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడవు నీవే అనేటువంటి పేరు ఆమె ఎవరికి పెట్టింది? యెహోవాకు పెట్టెను. కాదు కాదు, మాట్లాడుచున్న దేవుడు. దేవుడు ఆదికాండము 16:13 మాట్లాడుచున్న దేవుడు అనే ఒక డిజిగ్నేషన్ని చూసి దేవుడు మాట్లాడతాడనే విషయం ఆమె గమనించి దేవునికి ఆ పేరు పెట్టుకుంది. దేవుడు తన దైవత్వాన్ని తన ప్రజలతో తన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలతో ఆ శ్రమల మధ్య నలుగుతున్న స్థాయిలో వేదనలో ఉంటుండగా వారిని కలుగు చేసుకున్నప్పుడు దేవుడు వారితో ఏం మాట్లాడాడు? ఈ పదాన్ని వాడడం మనం చూసాం. ఆలోచించండి, చూచుచున్న దేవుడు అనడానికి ఆయన ఏం చేశాడట? మాట్లాడుచున్న దేవుడు అని చెప్పాలి.
మోషేతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడను, అనువాడను, చూచుచున్నవాడను, ఉన్నవాడను అని చెప్పేటప్పుడు ఆ పదం వాడాడు. ఇప్పుడు ఆలోచించండి, స్పష్టంగా ఆయన మనతో దేవుడు తన భక్తిని మనకు, మనము ఆయనను భక్తి చేయటానికి ఆయనే మనతో మాట్లాడుట ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 1 Samuel 15:10, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై, ఎలా వచ్చింది? వాక్కు ప్రత్యక్షమైంది, ఒక మాట వచ్చి ప్రత్యక్షమైంది. అక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి మాట్లాడిన పద్ధతి, ఇక్కడ వాక్కు ప్రత్యక్షమయ్యింది అన్నాడు. అంటే కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందో తెలియాలి. చాలామందికి నేను రాత్రి పడుకున్నానండి, నిద్రపోతున్నానండి, మధ్యరాత్రి మంచి డీప్ స్లీప్ అనుకుంటానండి, ఇంకా మరి నాకేం చదువుతుందో తెలియట్లేదు, కానీ నాకు ఒక్కసారిగా కొన్ని అక్షరాలు అలా వెళ్ళిపోతున్నాయి సార్, బంగారపు రంగులో ఉన్నాయి, ఎర్ర రంగులో ఉన్నాయి, వెనక పెద్ద ఆకాశం కనపడుతుంది, అలాగ సెంటెన్స్ అంతా అలా వస్తుందండి అని చెప్తారు. వాక్కు వాళ్ళ దగ్గరికి వచ్చింది. సడన్గా నేను నిద్రలో ఎవరో మాట్లాడుతున్నట్టు నాకు వినపడుతుంది సార్, ఆ మాట ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఆ స్వరం నాకు ఐడెంటిఫై చేశాను, ఆ వర్డ్ నాతో మాట్లాడుతుంది, ఇదిగో నా ప్రియకుమారుడా నువ్వు భయపడుకు అని ఏదో చెప్తున్నారండి, ఆ వర్డ్ స్ట్రైట్గా వచ్చిందండి. కొన్నిసార్లు నా లోపలే నాకు తెలియకుండా, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిశ్చయంగా ఉండు, నువ్వు స్థిరముగా ఉండు, నువ్వు కలవరపడకని లోపల నుంచి ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుగా లోపల నుంచి నాకు అనిపిస్తుందండి, వాక్ వస్తుందండి. కొన్ని సందర్భాలలో నేను ఎవరో ఎన్నో వేల మంది జనంతో కూడుకుని ఉన్నాను, మీటింగ్ అవుతుంది, ఆయన ఏమో వేరే ప్రసంగం చెప్తున్నాడు, నాకేమో లోపల వేరే వినపడుతుందండి. బైబిల్ తీయగానే బైబిల్లో నేను చదువుతున్నదేమో మత్తయి సువార్త, చెప్తున్నదేమో కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట నాకు వినపడుతుందండి. పాటలు పాడుతున్నామండి, అందరం కూర్చుని స్తుతిస్తున్నామండి, ఆరాధిస్తున్నామండి, దేవుని సన్నిధిలో మేము పాటలు పాడి చప్పట్లు కొడుతూ చేతులెత్తుతూ అలాగ ఆరాధిస్తుండగా నాకు ఒక పాటలో నుంచే ఒక శబ్దం, ఒక వాక్కు, ఒక మాట నా దగ్గరకు వచ్చి నాతోనే మాట్లాడుతున్నట్లుగా ఆ వర్డ్, ఆ సెంటెన్స్ అంతా నాకు వినపడుతుందండి. ఆ మాటలు వింటున్నప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇదంతా వాక్కు ప్రత్యక్షం అవడం. వాక్కు ఆది యందు ఆ వాక్కు ఇప్పుడు ప్రత్యక్షమైంది. ఆ వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆ దేవుడు, దేవుని యొక్క కృపా సత్య సంపూర్ణత మన దగ్గరలోకి వచ్చేటప్పటికి వాక్కుగా కూడా మన దగ్గరకు ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను, నాలాగా చాలామంది బోధకులు మీకు వాక్యం చెప్తుంటారు, కొన్ని వేల మంది ప్రసంగం వింటున్నారు, కానీ నేను చెప్తున్నది ఒక సందర్భానికి గురించినటువంటి విషయం అయితే మీ లోపల వేరే సందర్భానుసారమైన విషయాలు మీకు వినపడుతుంటాయి. లోపల వాక్కు మీ దగ్గరకు ప్రత్యక్షం అవుతుంది. ఇది ఒక అనుభవం. దేవుడు మరికొన్నిసార్లు ఆది కాండం 15వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, 15:1, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఇక్కడ మారింది. ఇప్పటి వరకు ఇది ప్రత్యక్షమైన తాకిడి అనుభవం కలిగింది కాదు, కానీ ఇదే అనుభవం, దర్శనములో వచ్చినటువంటి అనుభవం. అంటే దర్శించిన అనుభవాన్ని మీరు చూసినప్పుడు బైబిల్ ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క దర్శనాలు మీరు కన్నులతో చూస్తున్నట్లుగానే ఉంటాయి. మీరు ప్రత్యక్షంగా ఎలాగైతే చూస్తున్నారో అలాగే మీకు కనపడేటువంటి స్థాయి మీకు వచ్చేస్తుంది దర్శనం అనేది. ఇక్కడ రెండు ఉన్నాయి, కళ లేక దర్శనము. ఈ రెండింటిలో మీరు గమనించండి, దేవుడు చాలా సందర్భాల్లో మీరు చుట్టూ మీకు ఏ అనుభవం అయితే ఉందో, ఏ వ్యక్తులతో సంబంధం అయితే ఉందో, ఏ పరిస్థితులతో అయితే మీరు నడుస్తున్నారో, ఆ పరిస్థితులు అన్నిటికీ సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ సందర్భానికి సంబంధించిన పరిస్థితులలో నడుచుచున్న వ్యక్తులు మీకు వచ్చి మీతో మాట్లాడడం అనేది కళ. మీకు అది కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలిసిన మనుషులు ఉంటారు, చాలామంది మీకు దగ్గర మనుషులు అయి ఉంటారు, మీరు వాళ్ళతో ఎక్కడో చోట కాంటాక్ట్ అయి ఉంటారు, లేక మీరు భవిష్యత్తులో దాన్ని చూడటానికి కావాల్సిన విషయాలు ఉంటాయి. దర్శనం ఏంటంటే, ప్రతిదానికి గూఢభావం ఉంది, ప్రతిదానికి వెనుక ఒక అర్థం ఉంటుంది. నీకు దేవునితోనూ దేవుని మాటతోనూ సంబంధం ఉంటేనే దర్శనం నీకు అర్థమవుతుంది. దర్శనం నీకు అర్థం కావాలి అనంటే దేవుని యొక్క పూర్వ అనుభవం కానీ, ప్రత్యక్ష అనుభవం కానీ, లేఖన అనుభవం కానీ, సంఘములో చెప్తున్న బోధ చక్కగా వినగలిగిన అనుభవం కానీ నీకుంటేనే దర్శనాలు నీకు అర్థమవుతాయి. లేకపోతే దర్శనానికి అర్థం చెప్పాల్సిన వాడు, కళలకు భావం చెప్పాల్సిన వాడు ఒకరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అంటే కొన్ని చూపిస్తాడు, దానికి వేరొక భావం ఉంటుంది. అబ్రహాముకి ఏమొచ్చింది?
దర్శనమందు వాక్యము దర్శనముగా వచ్చేసింది. అంటే దేవుడు తనతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఆ ప్రత్యక్షత చాలా స్పష్టంగా దగ్గరకు వచ్చింది అనేది మనం చూస్తున్నాం. దర్శనంలో తన దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడేశాడు. ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఏం చేయబోతున్నాడు అనే విషయాలు ప్రత్యక్షత అక్కడ చూస్తాం. దేవుడు మరొక పద్ధతిలో ప్రజలతో తన ప్రత్యక్షతను ఎలా ఇవ్వాలని కోరుకున్నాడో తెలుసా? 18వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎలా కనపడ్డాడు? డైరెక్ట్ గా దేవుడు వచ్చి కనపడ్డాడని రాశాడు బైబిల్లో. యెహోవా అతనికి కూర్చున్నప్పుడు కనపడ్డాడని ఉంది. అంతేకాదు, అదే విషయాన్ని మీరు 19:1 చూస్తే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు, ఒక చోట 3 దేవదూతలు కనపడ్డారు, మరో చోట 2 దేవదూతలు కనపడ్డారు. చాలా చోట్ల దేవదూతలు వచ్చి మాట్లాడడం, దేవదూత దేవుని యొక్క శబ్దాలను తీసుకురావడం, దేవుని యొక్క అర్థాన్ని తీసుకురావడం, దేవుని ద్వారా చెప్పవలసిన సంగతులను తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఇది ఎట్లా వచ్చింది? దేవుడే తన ప్రత్యక్షతను మనలతో చెప్పటానికి ఏ పద్ధతిని వాడుకుంటున్నాడు? దేవదూతను, ఒక మెసెంజర్ని వాడుకుంటున్నాడు, వర్తమానికుడిని వాడుకుంటున్నాడు. ఆ వర్తమానపు సంగతులు మీరు గమనిస్తే, ఆ ప్రత్యక్షత మీ దగ్గరకు రావటానికి దేవుడే కలుగు చేసుకున్న పద్ధతి ఇది, దేవదూతలను పంపటం అనేది. మీరు ఎప్పుడైనా దర్శనాలు మీరు చూసేటప్పుడు కొన్ని పరిస్థితులలో దేవుని యొక్క దూత మీతో మాట్లాడే పద్ధతిని బహు అరుదుగా నేను నా దగ్గరకు, నాకున్న అనుభవాన్ని బట్టి నా దగ్గరకు వచ్చి దేవుడు ఇలా చెప్పాడని కానీ చూపించాడని కానీ చెప్పిన వాళ్ళల్లో దేవుని దూత నాకు ఈ విషయం చెప్పింది అనే వాళ్ళు నాకెవరు వినలేదు. కానీ ఆ అనుభవము ప్రకటన గ్రంథంలో యోహాను గ్రంథకర్త చెప్తాడు, దేవదూత నాకు ఇలా చెప్పింది, దేవుని దూత మాట్లాడింది, దేవుని దూత పుచ్చుకోమంది, దేవుని దూత తినమంది, దేవుని దూత కనులెత్తి చూడమంది, దేవుని దూత రాయమంది, అనేక విషయాలు రాస్తాడు. ఇట్స్ ఎ మెసెంజర్. ఈ దేవుని దూత అనేది మనం చూసేటప్పుడు ఇట్స్ ఎ మేల్ జెండర్, ఇట్స్ నాట్ ఎ ఫిమేల్ జెండర్. ఎక్కడ కూడా దేవుని దూత ఆడది, ఆడ అనే పదాన్ని వాడకూడదు, దట్స్ మేల్. అయితే ఆ దేవదూతలన్నిటినీ మనం చూసేటప్పుడు దేవుడు తన పద్ధతిని తన ప్రజలకు వెల్లడి చేయటానికి వాడుకునేటువంటి సాధనాలు. ఎవరిని పంపాలి అది ఆయనకి ఇష్టం. ఆ దేవదూతల కాలంలో ఈరోజుకి కూడా మరియక వచ్చి వాగ్దానం చేసినప్పుడు కానీ, తనని వెళ్ళిపోమని హెచ్చరించినప్పుడు యోసేపుతో కానీ ఆ దేవదూతలే మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే మరికొన్ని చోట్ల దేవుడే తన ప్రత్యక్షతను తన ప్రజలతో మాట్లాడడానికి ఎలా చేశాడు? ప్రవక్తలను వాడుకున్నాడు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 1 సమూయేలు 3:20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని. ప్రవక్తగా స్థిరపడని ఎవరికి? యెహోవాకి. ఎవరు? సమూయేలు. ప్రవక్తగా మారాడంటే ప్రవచనము చెప్పటానికి, దేవుని సంబంధమైన మాటను ఇతరులకు పంచటానికి, దేవుని మాటను దేవుని వాక్కుగా అందరికీ తెలియచేయటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ప్రవక్తలను వాడుకున్నాడు. సమూయేలు మాత్రమే కాదు, చాలామంది ప్రవక్తలు బైబిల్లో ఉన్నాయి. యిర్మీయా ప్రవక్త, హెజ్కేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, మీరు బైబిల్లో మీరు చదువుతున్నారు, మలాఖీ దగ్గర నుంచి మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అంటారు, వీళ్ళందరూ ప్రవక్తలే. దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క స్థాయి వాళ్ళకి తెలియచేయటానికి దేవుడు వాడుకున్న ప్రవక్తలు. అయితే ఇక్కడ ఒక ప్రత్యక్షత ఉంది. ఈ ప్రవక్తలని వాడుకునేటప్పుడు దేవుడు చేసేటువంటి పని ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఏంటంటే దైవ సంబంధమైన ఆ ప్రత్యక్షత వాళ్ళు చెప్తూ ఉండగా వాళ్ళకి అసలు ఏ విషయాలు తెలియదు, ఏమీ తెలియదు. కేవలం వాళ్ళు మెసెంజర్లుగా మెసేజ్ను మాత్రమే, అంటే మీ దగ్గరకు లెటర్ తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు అంతే. దేవదూతలకు కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు, మళ్ళీ వాళ్ళకి కొన్ని తెలుసు. వీళ్ళు అడిగితే కొన్ని సమాధానాలు వాళ్ళు చెప్పగలరు, కానీ ఈ ప్రవక్తలు ఆ విషయాలు ఏమీ చెప్పలేరు. వాళ్ళు కేవలం ఆ విషయం మాత్రమే, మెసేజ్ మాత్రమే అందిస్తారు. పోస్ట్ మ్యాన్ దగ్గరికి లెటర్ రాగానే, బాబు దీనిలో మంచి వార్త చెడ్డ వార్త అన్నాం అనుకున్నా, అది మాకు తెలియదండి అంటాడు. ఇప్పుడు నువ్వు చదువు అంటే తప్ప, అంతవరకు వాళ్ళకి తెలియదు. అంతే ప్రవక్తలు. ఈ ప్రవక్తలు కాక మరికొన్ని పద్ధతుల్లో దేవుడు కొంతమందిని తన ప్రత్యక్షతను ప్రజలకు తెలియచేయటానికి వాడుకున్నాడు నిబంధన కాలాల్లో. ఎట్లాగోనంటే దీర్ఘదర్శులు అని కొంతమంది ఉన్నారు. ఈ దీర్ఘదర్శుల్ని వాడుకుని దేవుడు తన ప్రత్యక్షతను ప్రజలకు తెలియచేయటానికి వాడుకున్నాడు. ఒకసారి చూడండి 1 సమూయేలు 9:9. 1 సమూయేలు 9:9. ఇప్పుడు ప్రవక్త అనే పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. ఇప్పుడు దీర్ఘదర్శుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ లెక్క ప్రమోషన్ ఏంటి? ఇప్పుడు ప్రవక్త. దీర్ఘదర్శులుగా ఉండేటువంటి కొంతమంది దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు. వారు కనిపెట్టడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఊరీము, తుమ్మీము అని
ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కాకుండా దైవ ప్రత్యక్షత ప్రత్యక్షంగా ప్రజలకు తెలియచేయటానికి నేను యుద్ధానికి వెళ్ళాలా, నేను అక్కడికి వెళ్ళాలా వద్దా, నేను అది పట్టుకోవాలా వద్దా, నేను ఇది ఆక్రమించుకోవాలా వద్దా, నేను దాన్ని సంపాదించుకోవాలా వద్దా, నేను ఇప్పుడు దీని విషయంలో ఏం చేయాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ దేవదూతల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ఉండేటువంటి దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధమైన నమ్మకమైన భక్తి కలిగిన జీవితాన్ని జీవించుచున్న ప్రవక్తలు వీళ్ళు, ప్రజలు వాళ్ళల్లో ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దీర్ఘదర్శులు అనే పదాలు విన్నారు. అయితే మీరు గమనించినట్లయితే దీర్ఘదర్శకులు కొన్ని పేర్లు చెప్తాను, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. ప్రవక్తల గురించి చాలా పేర్లు విని ఉంటారు. గాదు, గాదు అనేటువంటి ఇది నక్షత్రం కాదు, ప్రవక్త పేరు. ఇతను దావీదుకి దీర్ఘదర్శిగా ఉండేవాడు గాదు. అలాగే హేమాను, అలాగే సాదోకు, ఇద్దో, హనానీ, ఆసాపు, ఎదుతాను, సమూయేలు, వీళ్ళందరూ ఇలా చాలామంది దీర్ఘదర్శకులుగా ఉన్నారు. వీళ్ళు కూడా దేవుని సంగతులు. నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు భక్తి చేయాలని కోరుకోలా, దేవుడు భక్తి చేయటానికి నీకు సహాయం చేయాలని కోరుకున్నాడు. దేవుడు తన భక్తిని నీకు చేయటానికి, దేవునికి ఇష్టమైన భక్తిలో నువ్వు నడవడానికి ఏ పద్ధతిలో ఆయన జీవము నీకు ఇవ్వాలని కోరుకున్నాడో మనం తెలుసుకోక, మనకు కావలసిన, మనకు తెలిసిన, మనకు నచ్చిన ఫార్మెట్లో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తయారయ్యారు. దానిలో రకరకాల భాగాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు మనం చేస్తున్నాం. సో దేవుడు ఈ దీర్ఘదర్శులతో మాట్లాడుతూ మనందరికీ కావాల్సిన అనేక విషయాలను తెలియచేస్తూ దేవుని దగ్గరకు మనుషులు రావడం ఏం చేయాలి అని చెప్పాడు. దీని అంతటికీ మూల కారణం ఏంటో తెలుసా? దేవుడే తన ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడదామని చాలా ఆశపడ్డాడండి. ఆశపడి వీళ్ళందరినీ ఒక కొండ దగ్గరికి తీసుకురా బాబని మోషేకి అహరోన్కి చెప్పారండి. చెప్తే వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా? బాబు, ఇవన్నీ మాకు సంబంధం కాదు, కానీ చూడండి 20వ అధ్యాయము నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వచనం. Exodus 20:18. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. అందరికీ ఉన్న సమస్య ఏంటి? దేవుని చూస్తున్నా, దేవుడు మాట విన్నా చచ్చిపోతారనేది భయం. అప్పటికే కొన్ని జరిగినట్టు చెప్పుకున్నారేమో, మరి ఆది కాండంలో జరిగిన సంఘటనలు వాళ్ళు ఎవరైనా పితరులేని చెప్పేశారో తెలీదు. ప్రజలందరికీ దేవుడిని చూసామంటే చచ్చిపోతావురా బాబు అనేటువంటి భయం ఉండడం వల్ల ఈ ప్రజలందరితో దేవుడు మాట్లాడడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ మాత్రం నువ్వు మాట్లాడు, నువ్వు విను, నువ్వు వచ్చి మాకు చెప్పు, మేము వింటాం, కానీ మేమైతే డైరెక్ట్గా రాము, మేమైతే చచ్చిపోతాం అని చెప్పన్నారు. అంతేకాదు, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పాను. అసలు దేవుడు ఎందుకు వస్తాడట మనుషుల దగ్గరికి చెప్పండి? దేవుడు తనతో నీవు ఎలా ఉంటావు అనేది పరీక్షించడానికి, రెండోది నీ జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనప్పటికీ మీరు పాపము చేయకుండా ఉండడానికి, మూడవది ఆయన యందు నీవు నిజమైనటువంటి భయము భక్తి కలిగి ఉండటానికి దేవుడు మనకి వేం చేశాడు. ఈ మూడు కారణాలు నిబంధన అయితే మారలేదు, ఆయన పద్ధతి అయితే మారలేదు, నిబంధనలో పేర్లు మారాయి. అందుకు దేవుడు వేం చేయాల్సిన సందర్భం ఉంది. ఇవన్నీ జరుగుతున్న ప్రజలు ఈ మూడు పరిస్థితులు జరగట్లా, అందుకు దేవుడు ఏం చేయాలి? తన కుమారునిగా మన మధ్య ప్రత్యక్షం అవ్వాలి. అది 7వ సంఘటన. హీ హింసెల్ఫ్ కమ్ డౌన్. ఏం చేశాడు? యేసుక్రీస్తుగా భూమి మీదకు మన దగ్గరికి వచ్చేశాడు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు, నిన్ను రక్షించడానికి అభిషిక్తుడు. ఎవరు? దేవుని చేత అభిషేకించబడిన వాడుగా, రక్షకుడైన అభిషిక్తుడుగా నీ దగ్గరకు వచ్చి నీతో డీల్ చేసి, నీ పక్కన ఉండి, మన మధ్యలో ఉండి, మనతో ఉండి, సదాకాలం ఉండి, ఆయన వెళ్ళినా ఆయన ఆత్మను నీతో పంపి, నీతో సదాకాలపు స్థాయికి. ఇప్పుడు భక్తి నీకు నచ్చినట్టుగా చేయటమా, ఆయన కోరుకున్నట్లుగా చేయటమా? ఇప్పుడు మన భక్తి అంతా ఏంటి? ఇక్కడ కొంతమంది కొన్ని ఫార్మాట్లు చెప్తారు, అది నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అని అంటే, నా మనస్సుకి లేక నా పద్ధతులకి నా అలవాట్లకి ఎవడైనా డిఫెండ్ చేశాడు అనుకోండి, కౌంటర్ కొట్టాడు అనుకోండి, చర్చికి రారు, దేవుని దగ్గరికి రారు. నా సుఖానికి నా సంతోషానికి డ్యామేజ్ అయింది అనుకోండి, రారు. నా ప్రెస్టీజ్కి నా మర్యాదకు భంగం కలిగింది అనుకోండి, విడిచిపెడతారు. కోరుకున్నట్లు కోరుకున్న స్థాయిలో తీర్పులు లేక ఆ పరిపూర్ణమైన సమాధానాలు రాలేదనుకోండి, దే లీవ్ గాడ్.
ఏంటి కారణాలన్నీ? వాళ్ళకి నచ్చిన కేంద్రంగా దేవుడిని వాడుకుంటూ వాళ్ళని దేవుడు ప్రసన్నం చేసుకోవాలట. ఏది ముఖ్యం? నీ సృష్టికర్తకు తగిన రీతిగా నువ్వు మారడమా, నీకు నచ్చినట్టుగా దేవుడు దిగడమా? ఇదే అర్థం కావాలి. అందుకే చాలామంది కొంచెం సుఖాలు, కొంచెం సంతోషాలు, కొంచెం ఆనందాలు వచ్చిన వెంటనే వాళ్ళు ఎక్కడుంటారు? ఇచ్చిన దేవుని దగ్గరకు ఉంటారా, ఆ పొందుకున్న వాటి దగ్గర ఉంటారా? భక్తి నిన్ను దేవునికి దూరం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ భక్తి. ఆ భక్తి సెంటర్ ఆఫ్ సెల్ఫ్, నాకు తెచ్చుకునే భక్తి నేను ఎప్పటికీ దూరంగా ఉండి ఇలా చేస్తుంది. సో పరీక్షించుకుందాం. ఇప్పుడు దేవుని యొక్క పరిస్థితుల మధ్య భక్తి చేసే పద్ధతులు ఏంటో మనకు తెలిసిపోతే ఈ మోసం నుంచి బయటకు వచ్చి దేవుడు కోరుకున్న భక్తి చేసేద్దాం. నేను 10 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 10 పాయింట్స్లో నీ భక్తి చాలా సవాల్గా మారాలి. నెంబర్ 1, దేవుడు తన మంచితనాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెప్పడానికి భక్తి చేశావా? దేవత్వము యొక్క మంచితనాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెల్లించడానికి భక్తి ఎప్పుడైనా చేసావా? మాట్లాడరే, ఎవరు చేయలేదా? దేవుని మంచితనాన్ని గుర్తించటానికి నీవు కృతజ్ఞతలు చెల్లించటానికి భక్తి చేశారా? దేవుడి మంచితనాన్ని నిజం చెప్పనా? నీకున్న కష్టాలు చెప్పమంటే పుస్తకాలు రాసేస్తారు. నీకు జరిగిన మేళ్ళు చెప్పమంటే ఏముందండి, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, అంతే అంతే, ఇంకేం కనపడవు. ఇంకేమైనా చెప్పు అన్నావు అనుకోండి, బాగానే ఉన్నావు. ఇంకేమన్నా చెప్పంటే ఏం చెప్తాం, అప్పులైతే పెద్దగా ఏం లేవు. ఇంకేమైనా చెప్పండి, అసలు వీడు బతుకుతున్న దానిలో దేవుడు చేసింది ఏది చూడటానికి కళ్ళు తెరవబడలే, ముయ్యబడి ఉంటాయి. కృతజ్ఞతలు చెల్లించటానికి ఆయన యొక్క తన మంచితనాన్ని గుర్తించి కృతజ్ఞతలు చెల్లించగలగటమే భక్తి. మీరు చూసారా, ఓల్డ్ టెస్టమెంట్లో మందసము ఎక్కడైతే పెట్టాడో దేవుడు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆ టాబర్నికల్ ఎక్కడైతే తయారు చేశాడో, ఎవడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకోవడానికి లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో ప్రేయర్ చూసారు? ఎక్కడన్నా వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకుని హారతద్దుకుని ధూపం ఉండేదిలేండి. ఆ ధూపానికి అక్కడ దండం పెట్టేసుకుని, దేవా మా అమ్మాయిని చూడు, ఈసారి నా మోపిల్లోనివ్వు, నా పెళ్లి చేసి పెట్టు, ఆ తర్వాత నేను నీ గుడి చుట్టూ 7 చుట్లు తిరుగుతాను. ఏం లేవు, అసలు నో ప్రేయర్స్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ గాడ్, యు హ్యావ్ టు యాక్సెప్ట్. ఆ దేవుడు దేవత్వాన్ని మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు నువ్వు దానికి తగినట్లుగా వెళ్ళి ఆయన సన్నిధిలో హాజరు కావాలి. ఇంకో విషయం చెప్పనా? ఏ రోజు, ఇదిగో అబీబు నెల మొదటి వారము, పలానా 14వ తారీఖును మీరు సమాజంగా కూడుకోవాలి అన్నారు అనుకోండి. ఇప్పుడు మనం ఓ మాట చెప్తాను వినండి, అదే కాలాన్ని ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను. అది అబీబ్ అనేది మొదటి నెల. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతాం. జనవరి నెల 14వ తారీఖున మనం దేవుని మందిరంలో కూడుకుందాం. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి చెప్పండి? మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి? నాకు అడుగుతారు ఖచ్చితంగా. జనవరి 14న అబీబు నెల, అదే మొదటి నెల, అబీబు మొదటి నెల 14వ తారీఖు, ఇప్పుడు 14వ తారీఖు, జనవరి 14 కూడుకుందాం. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి తెలుసు మీరు? కాదు, ఎన్ని గంటలకు పాస్టర్ గారు? ఇప్పుడు మీకు టైం చెప్పాలి. వాళ్ళకి సూర్యోదయం అయ్యేటప్పటికి ముందు రోజు రాత్రి నుంచి వంటలేం చేయకుండా పొద్దున్న తెల్లవారుజాము సూర్యుడు ఉదయించే టైంకి వాళ్ళు మందిరంలో కూర్చోవాలి. 7 గంటలకి వాక్యం ప్రారంభిస్తాను, 7:30 కూడా వస్తున్నారు. ఏమనాలండి, దేవుడు తెలుసా తెలియదు వీళ్ళకి? నిర్లక్ష్యం కదూ వీళ్ళది భక్తి అనాలా? వీళ్ళు చేసేది హృదయపూర్వకమైన ఆనందం అనాలా? దేవుడు అంటే వాళ్ళకు ఉండేటువంటి మర్యాద ఏంటి? ట్రాఫిక్ తెలుసు కదా, మరి ముందే రావాలిగా. విమానం ఆగుద్దా, రైలు ఆగుద్దా, ఏమైనా ముద్ర వేయాల్సి వస్తే ఆగుతుందా, ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఆ రోజు వాళ్ళకున్న ఒకే క్రమం ఏంటంటే దేవుడు అంటే ఇంకేమీ లేదు. ఒకవేళ పొరపాటున అక్కడ గేట్లు గట్టలు లేవండోయ్, అందరు వెళ్ళిపోయి అక్కడ కూడుకునేవాళ్ళు, అంతే సమాజంలో కూడుకునేవాడు. అంత పరిశుద్ధమైన పరిస్థితి, దేవునికి వారు ఇచ్చేటువంటి విలువ. ఈరోజు మనకి సమయాలు పెట్టుకున్నా కూడా ఆ సమయానికి మనం చేరుకోలేని బలహీనత. దేవుడు అంటే ఉన్న ఆసక్తిని మనము కృతజ్ఞతలు చెల్లించడానికి, నిజంగా నీ హృదయంలో దేవుడి గురించి తెలిస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు టైం తెలియజేసిన తర్వాత అక్కడ ఉండకుండా ఎలాగుంటారండి? అదేమైనా పెళ్ళి 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, లేదేమైనా చావా, నువ్వు వెళ్ళేంతవరకు పెట్టి బయట కూర్చుంటారు అనుకోవడానికి. దేవుడిని, దేవుని సన్నిధిలో ఆయన వాక్కు పరిగెత్తాలంతే, ఆ సమయం విలువంతే.
ఆ స్థాయికి. రెండవది, దేవుడు తన గొప్పతనాన్ని మహాత్యాన్ని బయలుపరిచినప్పుడు మానవుడు హృదయపూర్వకంగా గణపరచటానికి దేవుని దగ్గరికి రావాలి. ఆయన మహత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు బయలుపరుస్తాడు. ఎవ్రీడే ఆయన నిత్యమైన కృప మనతో బయలుపరుస్తూనే ఉంది. ఏమండి, పేపర్ చూడగానే ఎన్ని వార్తలు ఉంటున్నాయి చూసారా? అసలు ఇజ్రాయెల్ పేపర్ అంట, న్యూస్ పేపర్ కనుక మీరు చూస్తే 4th పేజీలో బ్యాడ్ న్యూస్ ఉంటుంది, 1st పేజ్, 2nd పేజ్, 3rd పేజీలో ఎక్కడ ఒక చెడ్డ వార్త అనేది ఉండదు. ఈవెన్ ఇజ్రాయెల్ దేశం మీద బాంబు పడింది, గాజా వాళ్ళు బాంబు వేశారు, పలానా ఇరాక్ ఎలా చేసింది అని అన్నా కూడా అది మెయిన్ పేజీలోకి రాదు. రిజైన్ చేశాడు రాదు, మర్డర్ జరిగింది రాదు, హత్య జరిగింది రాదు, అక్కడ ఇంకేదో జరిగింది రాదు, దొంగతనం జరిగింది రాదు, ఏమి ఉండదు. ఆల్ ద ఫెయిర్ అండ్ గుడ్ న్యూస్. మన న్యూస్ ఏంటి చెప్పండి? అది చూడగానే కామందుడు, అది చూడగానే ఏంటి వార్తలు అంటే పేపర్ ఇంకెందుకులే చూడాలనిపిస్తుంది. అన్ని న్యూస్లు అవి బ్యాడ్ న్యూసెస్ఏ, వర్తమానంలే ఎదుర్కొని ఆ న్యూస్ పేపర్ పక్కన పెట్టుకున్న పొద్దున్న నువ్వు చూస్తే నువ్వు ఎంత సేఫ్గా ఉన్నావో నీకు తెలిసింది ఏ రోజైనా? నీ పిల్లలు ఎంత సేఫ్గా ఉన్నారో చూసావా? నీ కుటుంబం ఎంత సేఫ్గా ఇంట్లో రాత్రి ఆనందించారో చూసావా? ఏ పరిస్థితుల్లో నువ్వు నడిచి ఈరోజు తెల్లవారులెగ్గగానే నువ్వు ఊపిరి తీసుకుని ఆ మంచి వాతావరణంలో దుప్పటి తీసి వెలుగును చూసావో? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు అలా ఉండగలిగావా? ఎంత ఎంత కాపుదల దేవుని మనకి. ఆ వర్తమానాలతో చూస్తే మీకు అర్థమవుతుంటుంది, అయ్యో ఈ శోకము నా ఇంట్లో రాకుండా నువ్వు ఎంత కార్యం చేసావు ప్రభువా, ఈ మరణము ఎంత దగ్గరగా వచ్చి నా ముందు నడుస్తున్నా నా దగ్గరకు అంటకుండా నువ్వు ఎంత కార్యాలు చేసావు ప్రభువా. ఆయన మహత్యాన్ని బయలుపరుస్తున్నాడు, ఆయన ప్రభావాన్ని మనకు చూపిస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని మనకు చూపిస్తున్నాడు. దానిని బట్టి హృదయపూర్వకంగా దేవుని గణపరచటం నిజమైనటువంటి భక్తి. మూడవది, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని శక్తిని గుర్తించి మానవుడు ఆయనకి సాగిలో పడటం భక్తి. ఆయన అధికారం, ఆయన సంపూర్ణమైన బలం, ఆయనకున్నటువంటి శక్తి, దానిని గుర్తించి మానవుడు దేవుని ఎదుట సాగిల పడటం. మీరు పాత భక్తి మీరు చూస్తే మరి సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళం, శరీరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంగాలన్నింటినీ కూడా నేల మీద పడవేసి ఆ సర్వోన్నతుడైన ఆ మూర్తిత్వానికి లేక ఆ బొమ్మకు ఆ విగ్రహానికి ఆ దేవత్వానికి సాగిల పడటం. ముక్కుని నుదుటిని నేల కానించాలి, చుబుకము ముక్కు నుదుట కిందకి దించి ఇంకా నాదేం లేదు బాబు అంతా అయిపోయింది శవం ఎలా పడిపోతే అలా పడిపోయాను అన్నట్టు చూపించుకోవాలి. అంటే ఆ పరిస్థితి యొక్క శక్తి, దాని యొక్క సంపూర్ణ అధికారం, దాని యొక్క బలం శక్తిని నువ్వు నిజంగా గుర్తిస్తే దేవుని ఎదుట నీ హృదయపూర్వకంగా నువ్వు సాగిలపడతావు. దానియేలు అంటాడు చచ్చిన వాని వలె పడి తిని ఎలా పడిపోతాడు? ఆ దైవత్వం యొక్క శక్తి స్వరం వినగానే అలా పడిపోతాడు, ఆ హృదయపూర్వకంగా వంగిపోతుంది లోపల. అబ్బా ఇది దేవుడు అని, మనం దేవుడు అన్న వెంటనే హుర్రే అని కేకలేస్తాం. మళ్ళీ 2 నిమిషాల్లోనే 2 సెకండ్స్లోనే అది ఆ సెలబ్రిటీగా వెళ్ళిపోతున్న ఆ సెలబ్రేషన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్న నీ హృదయంలో గాడ్ ఊరేగుతున్నాడా? ఓ బర్త్డే ఈ సంవత్సరం నేను బొట్టాను, విష్ యూ హ్యాపీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది ప్రజలు విష్ చేసేది, మెనీ మోర్ ఇలాంటి రిటర్న్స్ ఆ డేస్లో ఎక్కువలో నీకు రావాలి. ఇదే కదా మనందరికి చెప్పేటువంటి విషయం. ఎవడైనా కొత్తగా చెప్పండి, ఎవడు చెప్పడు ఇలాంటివి కొత్తగా రావాలి. ఆ అన్నవాడు ఎవడైనా నన్ను విష్ చేస్తే నేను వాడికి చెప్తాను, ఒక్కరోజు నీ జీవితం నుంచి నాకు ఇస్తావా? విల్ యూ ప్లీజ్ బ్రదర్, 1 డే నీ లైఫ్లో నుంచి ఒక్కరోజు నాకు ఇవ్వగలవా? కెన్ యూ? నీ విషెస్ బాగున్నాయి కానీ నీలో నుంచి నీ తీసే, నీ తగ్గించుకో, నాకు ఇవ్వొకటి. ఎవడని ఇస్తాడా? అచ్చే, అంటే నోటితో వాగుతున్న నీకు దేవుని వలన దొరికిందని ఎందుకు చెప్పలేదు? నీ జీవితంలో ఈ ఒక్కరోజు నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఏదో ఉండిపోయి ఉంటుంది, నువ్వు చేయాల్సిన చెందాల్సిన మహిమ దేవునికి ఇవ్వాల్సిన పద్ధతికి నువ్వు ఎందుకు ఉండుంటావు? దట్ ఈస్ వై గాడ్ హెస్ గివెన్ యూ. మన ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక కేక్ తీసుకొచ్చి దాన్ని మన చేత 12 గంటలకు రాత్రి కరెక్ట్గా 12 గంటల వరకు ఓపిక పట్టించి అప్పుడు కొయ్యిస్తారు. ఏ 2 వాచీలు ప్రపంచంలో ఒక టైం చూపెట్టవు. ఈవెన్ ఒకే కంపెనీ, మీరు అనుకుంటున్నటువంటి ఏ బెస్ట్ కంపెనీ మీరు తీసుకున్నా
మిల్లీ సెకండ్స్ మిల్లీ మైక్రో సెకండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళే చెప్తారు కంపెనీ కెనాట్ డూ ఇట్. అలాంటి సందర్భంలో నువ్వు 12 గంటలు అంటే అది నిజం కాదు. అయితే ఫస్ట్ ఓకే కోసావు, కోసిన వాడు ముఖానికి అందరికీ ఎందుకు రుద్దుతారు? ఫ్యాషనా? దానిలో ఫ్యాషన్ ఏముంది? జిడ్డు కదా. హ్యాపీ రిటర్న్స్ అనేటప్పుడు నీ జీవితానికి విలువైనటువంటి ఎవరిచ్చారు ఆ రోజు? దేవుడు. అప్పుడు మరి నువ్వు ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్పాలి? అప్పుడు నీకు ఎవరు చెప్పారు? వీళ్ళు దేవుళ్ళా నీ ఫ్రెండ్స్? అంటే తెలియక తెలుసో చాలామంది ఈ సామాజిక రుగ్మతకు గురి చేసుకుంటున్నారు. విషయకు పోతే ఆ రోజంతా మనసు పాడైపోయిందంట ఒకడికి. అన్నా నువ్వు విష్ చేయలేదు అన్నా అన్నాడు. ఇది డబ్బులు ఇచ్చి విష్ చేయించుకోవడం ఏంటరా నువ్వు, ఫోన్లు చేసి మళ్ళీ ఊరిగా అన్నా. అంటే ఇట్ మేక్స్ మై డే హ్యాపీ. అదేంటో నాకు అర్థం కాలేదు. హౌ ఐ కెన్ మేక్ యూ హ్యాపీ మ్యాన్? గాడ్ కెన్ మేక్ యూ హ్యాపీ. నీకు ఇచ్చినోడు దేవుడు నేను కాదు. నేను నీతో ఉంటే ఈరోజు ఉంటాను, రేపు ముక్కు ముచ్చేస్తా. నీతో సదాకాలం ఉండేవాడు ఆయన. దానికి నీ హృదయంలో నువ్వు గుర్తించాలి ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన అధికారం ఏంటి. దాని కొరకు నువ్వు ఆయన యందు సాగిలపడుట భక్తి. 4, దేవుని యొక్క ప్రభావం ఎంతో ఉన్నతమైందని మనసులో ఉన్న ఆరాధన తలంపులకు మనస్ఫూర్తిగా ఏకాంతంగా కలుసుకోవటానికి భక్తి. పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ ఎన్కౌంటరింగ్, పర్సనల్ మెడిటేషన్. నీకు నువ్వు వ్యక్తిగా వెళ్ళి ఆ వ్యక్తి ఏకాంతంగా కలుసుకొని ఆయనతో పరవశించుట భక్తి. ఏకాంతపు, ఒంటరిగా. ఇది బయట వాళ్ళందరూ చేస్తారు. శక్తి లేని దగ్గర అందరూ ఏకాంతంగా వెళ్తారు. మనం మాత్రం ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోండిరా బాబు అని అంటే నాకు ప్రార్థన రాదు, మీ అందరూ కూర్చోండి అంటారు. అందరినీ కూర్చోబెట్టుకునే మనం సమాజముగా వేరు, ఒంటరిగా వేరు. నీ ఇండివిజువల్గా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కలుసుకునే ప్రత్యక్షమైన అనుభవం ప్రతి ఒక్కరికి ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఇక్కడ దేవుడెవరో తెలియకపోతే నీకు దేవుళ్ళట. సోమవారం ఒకటే, మంగళవారం ఒకటే, బుధవారం ఒకటే అయితే ఇప్పుడు నీకు అన్నీ ఒకటే కదా. కాబట్టి ఇప్పుడు నీకు వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి? తెలియకపోతే ప్రాబ్లం. కుమారుణ్ణి పంపాడని ముందే చెప్పాను కదా. సో కుమారునితో సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేవుడు. సో ఇప్పుడు ఆ కుమారుని యొక్క సహచర్యానికి సహవాసానికి నువ్వు రాకుండా ఎవరి దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి ఏ పాస్టర్ దగ్గర కూర్చుని ఈరోజంతా నేను భక్తిలో కూర్చున్నాను, ఈరోజంతా చర్చిలో వాక్యం విన్నానంటే దేవుడేమనడు. సారీ, అది ఒక భాగం. అది నీకు నాతో నీకు మొదట అవ్వాలి, తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా. యూ షుడ్ హావ్ పర్సనల్. ఇప్పుడు చూడండి, ప్రతి సందర్భంలో నీ హృదయంలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావాన్ని గుర్తించి ఆరాధన అంతటితో, నీ తలంపులన్నిటిలో ఆరాధనా భావంతో ఆయన సన్నిధిలో ఉండాలి. నిన్న నేను మా గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి అలా చూస్తూ ఉంటే ఆరెంజ్ కలర్ గులాబీలు ఒకే చెట్టు, చాలా చిన్నగానే ఉంది, పెద్ద పెద్ద తుప్పేం కాదు, చిన్నదే, 26 గులాబీ పువ్వులు ఉన్నాయి. ఒక్కొక్క గులాబీ పువ్వు నా అరిచేతంత ఉంది. 26 ఆరెంజెస్ డిఫరెంట్గా అలా కలర్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం ఆ పువ్వులు వర్షం పడుతుంది అని అలా ఇలా అని అలా నుంచుని వాసన చూస్తూ హృదయంలో నుంచి పొంగి ఏడుపు వచ్చింది. అయ్యా, అడవి పువ్వుల్ని వడికిన నీ రంగులకు నీ జ్ఞానం ఎక్కడా? అసలు ఆ గులాబీ చెట్లు అన్నీ ఒకేలాగుంటాయి, కానీ అది పువ్వు పూస్తే తెలిసింది దాని లోపల ఆరెంజ్ తాలూకా జీన్స్ పెట్టాడని. అవి బయటికి తెలియలేదు, కానీ ఆ పువ్వు ఎంత అందంగా తయారయ్యి దాని అమరిక, దాని సువాసన, దాని పద్ధతి, అన్ని రకాల పువ్వులు ఒక్కసారిగా అలా కనపడుతుంటే అయ్యా, దీన్నే నువ్వు ఇంత బ్రహ్మాండంగా ఒక పోటుండి రాలిపోయే వాటి కోసమే నువ్వు ఇంత హైజనిక్గా తయారు చేస్తే, ఇంత బ్యూటిఫుల్గా దాని యొక్క అణు నిర్మాణాన్ని నువ్వు తయారు చేసి దాని జన్యు ఫలకాన్ని తయారు చేస్తే నా గురించి నువ్వు ఎంత ఆలోచించుంటావు ప్రభు అనుకుని వచ్చేసి కూర్చుని షూ ఇప్పి కాలు మీద కాలు వేసుకుని ఊపుతున్నాను. నా అరికాలు వైపు చూడు అన్నాడు దేవుడు. అరికాలు వైపు చూస్తే అరికాలు మీద ఉన్న అరలు అలా కనపడుతున్నాయి, ఫింగర్ ప్రింట్స్ మొత్తం. దాన్ని అలా చూస్తూ 15 నిమిషాల సేపు దాన్ని ఆలోచిస్తుంటే అంటున్నాడు, కోట్ల జనములో ఏ ఒక్కడికి కూడా ఇలా తయారు చేయలేదు అన్నాడు. కోట్ల జనము భూమి ప్రారంభమైనప్పుడు తయారైన ఆదాము నుంచి, నోవహు వంశంలో తయారైన రెండవ వంశంలో నుంచి వచ్చిన నీ నుంచి, నీ తరములో నీ జీవితకాలం నువ్వు ఎవడైనా ఎత్తుక్కుని వాడి అరికాలు ఫుట్ ప్రింట్ తీసుకొస్తే నీకు మ్యాచ్ అవ్వదన్నాడు. ఇంకేం చెప్పాలి? ఆయన ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ప్రభావం ఏంటి? వాతావరణం కేసు చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, ప్రభువా
సరిగ్గా 150 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంలో ఎండ, మాకక్కడ సెలెత్తిపోతున్నాం పార్వతీపురంలో, వర్షం చల్లగాలి, ఏం చేయాలో తెలియట్లేదు, స్వెటర్లు తీసే అనిపిస్తుంది, పక్క భయం బునికిపోతున్నాం. ప్రభా 150 కిలోమీటర్స్లో డిస్టెన్స్ ఇంత తక్కువలో ఉపరితల ద్రోణిని నువ్వు ఏర్పాటు చేసి ఈ భాగంలో చలిగాలు వేయాలని నిర్మాణం చేసి అసలు ఈ రాత్రి అంతా మేము నిద్రపోతుంటే నువ్వు ఎంత పని చేసావో ఆలోచించు. నీ దేవుని యొక్క గొప్పతనం సాగిలు పడకుండా ఉండగలవా? కృతజ్ఞతలు చెల్లించుకుండా ఉండగలవా? ఆయన గురించి ఆలోచించుకుండా ఉండగలవా? ఏమైనా చేయగలవా పోనే ప్రయత్నం చేసి చూద్దాం, ఏదైనా ట్రై చేయి, కొంచెం శలి ఆపడానికి అనిపించే దుప్పటి కప్పుకోకుండా వాతావరణం దగ్గరికి వెళ్ళి. మన వల్ల కాదు. 5, దేవుని యొక్క సార్వభౌమతిక అధికారాన్ని, మనిషి చాలా అల్పమైన వాడని ప్రతిసారి తనకు తాను దేవునికి ఏదో ఒకటి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ద అల్టిమేట్ సుప్రీం అథారిటీ అండ్ పవర్ ఆఫ్ గాడ్. సార్వభౌమిక అధికారం అంటే ఇంకేమీ లేదు, అంతా దేవుడిదే అనే దానికి గుర్తించడానికి వాడుకుంటాడు. ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చాలామంది చేసేటువంటి పనుల యొక్క అర్థాలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు చేస్తారో. మొన్న మా ఫ్రెండు, మా గ్రామంలో ఒక ఆయన మంచి స్నేహితుడు, ఆయన వచ్చాడు. వచ్చి పాస్ గారు బాగున్నారా అన్నాడు. ఎవరండి అని కొన్ని నిమిషాలు అలా చూస్తుండే. గొంతు గుర్తుపడుతున్నాను, మనిషి గుర్తులేడు. ఏంటి నా ఏం మతిమరపు వచ్చిందా, ఈయన ఎవరన్నా గుర్తుపట్టలేకపోతున్నాను అని అలా ఆలోచిస్తూ, ముందు పలకరించగానే పాస్టర్లం కాబట్టి ముందు మొఖాలు నవ్వేస్తాం, పలకరించేస్తాం, మాకేం మైండ్లో స్కానింగ్ అవుతూ ఉంటుందో పక్క, పేర్లేమో మెమరీ అవ్వవు, ఫ్లాష్ అవుట్ రాదు, ఈ ఎక్కడ చూసావో, ఎక్కడ పలకరించడం గుర్తున్నానా, ఇది క్విజ్జు. దానికి చాలా ఎవరో చెప్పండి, ఎవరు ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పేసుకో ఇంకంతే. కష్టమైపోతుండదో పక్క అలా చూస్తున్నాను. చూస్తుంటే బ్రదర్ నిన్ను గుర్తుపట్టలేదన్న, నేను అసలు సిగ్గుపడ్డాను. ఎందుకంటే మనకెందుకు టైం మిస్ మెమరీ దానికి నేను గుర్తుపట్టలేదని అంటే నేను రాయిండి. అతడి గుండేటి మీసాలేటి అన్నీ తీసేస్తే మరి సడన్గా ఇంత మీసాలు ఇంత గడ్డం పెట్టుకుని రెగ్యులర్గా ఉండేవాడండి. సడన్గా గుడిగుడిచ్చాడు, మీసాలు తీశాడు, గడ్డం తీశాడు, నున్నగా అయిపోయాడు. చూస్తుంటే డౌట్ వచ్చింది, అందుకు నేను గుర్తుపట్టలేదు. ప్రాబ్లం అది. అలా చూస్తూ ఏంటి హెడ్ ఆఫీసా లేకపోతే ఎవరన్నా పోయారా అన్నాను. ఈ రెండేగా మరి గుండు కొడితే మనకున్న అంటే అయ్యో ఎంత మాట అండి, దేవుని దర్శనంకి వెళ్ళి వచ్చాను అన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా. మళ్ళీ డౌటు, దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తే గడ్డము మీసాలు ఎంటుకలు ఏం తీసేయాలి అడిగాను. నేను డౌట్లు వండుకోకూడదు, అవి ఉబ్బిపోతాయి సార్, అందుకే బ్యాటరీలు ఉబ్బినట్టు చెప్పేశా. ఏంటి సంగతి అవి నాకు తెలియదండి అన్నాడు. నేను చెప్తాను ఏంటంటే, నీ శరీరంలో నుంచి ఉత్పత్తి అయినవి అవి, నీ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరిదైనా ఎంటుకలు తెచ్చిపెట్టుకున్నారేటి, అయ్యి కాదు, నీ బాడీ ప్రొడ్యూస్ చేసింది. అది ఎవరు చెప్పండి ఇప్పుడు, మీ పిల్లలు ఎప్పుడైనా నాది అన్నారు చెప్పారా, నీ బొచ్చే నీది, నీది నువ్వు కాదు. ఎందుకు శరీరం మళ్ళీ మీ అమ్మది, జీన్స్ మీ నాన్నవి, బాడీ అంత మళ్ళీ నీది కాదు, ఇది మాత్రమే నువ్వు తీ పెంచుకుంది, అంతే కదా. అందుకెళ్ళి ఏం చెప్తాడు దేవుడికి, అయ్యా ఇది నాది తీసుకో. నిజమండి, ఇది అబద్ధం కాదు, నేను ఇంకేం ఇవ్వగలను, నా నుంచి తయారైంది ఇది తీసుకో. నంబర్ 2, నా ద్వారా సంపాదించింది ఇది ఆస్తి, నా ద్వారా వచ్చింది తీసుకో, డబ్బులు ఇస్తారు. నా వలన పొందింది ఇది, నేను కష్టపడడం చెమటార్చడం ద్వారా ఇదిగో ఫలాలు వచ్చాయి, ఇదిగో ధాన్యం వచ్చింది, ఇదిగో ఈ పంట వచ్చింది, ఈ గ్రాసం వచ్చింది, ఇది తీసుకో, నా ద్వారా వచ్చింది తీసుకో. ఇదిగో నా శరీరం ఉపయోగించి నేను పెట్టుబడి పెట్టా, ఇన్వెస్ట్మెంట్ పెట్టా, నా శరీరంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇన్వెస్ట్ చేశా, దాని వలన వచ్చిన ఒచ్చుబడి ఇది, లాభం ఇది, దానికి ఇదిగో ఇంటద్దు ఇది, ఇంటి మీద వచ్చింది, ఇదిగో నేను దాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద రిటర్న్స్ ఇవి, ఇదిగో తీసుకో దేవునికి. ఇవన్నీ మనిషి ఎందుకు ఇవ్వాలో ఈ ప్రార్థన చేసుకోండి. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనా తెచ్చానా, తేలే, ఏమైనా పట్టుకెళ్తానా పోనే. ఇప్పుడు ఉన్నదంతా చూసి ఇప్పుడు నువ్వు ఏమనుకున్నావు, ఇప్పుడు వరకు నాది. కానీ ఒక మనిషి దేవునికి ఏదైనా సమర్పించాలి అని అంటే ఈ 4 భావాలతో సమర్పించాలి. 1, నా శరీరము నుంచి ఉత్పత్తి చేసుకున్నది. 2, నా ద్వారా సంపాదించింది, నా వలన పొందింది, నా శరీరాన్ని ఉపయోగించి పెట్టుబడిగా పెట్టి నా జ్ఞానమును కానీ నా ఉద్యోగం కానీ ఏదైనా చేయడం ద్వారా నేను తిరిగి దేవునికి. ఇప్పుడు చెప్పండి, ఇవ్వడం న్యాయమా అన్యాయమా? దేవునివి దేవునికి ఇవ్వడం అంటే న్యాయమా అన్యాయమా? నాది అనడం ఇప్పుడు ఏదైనా చూద్దాం.
ఇస్సుమంత కూడా లేదు కదా. అంటే నీ మైండ్లో ఇప్పటి వరకు ఏముందంటే దశంభాగ్ పాస్టర్ దశంభాగం ఇవ్వాలా, మాట్లాడితే మా చర్చిలో 3 సార్లు కారు కొడుతున్నారండి. ఆడికి వదిలే, నీ వరకు చూసుకో ఎలా ఇవ్వాలి, ఏం చేసావు, ఏం చే. ఒక్కసారి ఇలా అన్నాడు అనుకోండి, చిన్న మెదడు ఉంటుంది ఇక్కడ, ఏమవుద్ది? ఆ తర్వాత పిచ్చి కాగితాలు వేసుకున్నాడు ఉంటాడు చూసాడు ఆవిడ. ఆయన చూసినప్పుడల్లా కృతజ్ఞతలు చెల్లించండి, దేవా ఆడిలాగా ఉన్నందుకు నన్ను తయారు చేయనందుకు అనకండి. అది మళ్ళీ ఇద్దరు ప్రార్థన ఉంది కదా, అయ్యి అలానే అలాంటి ప్రార్థన చేయకండి. ఆయన చూడగానే చెప్పాలి, దేవా నా మెదడు నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడి స్థానంలో పక్కన నేను ఉందును. ఎంత స్తోత్రం నాయన, హృదయపూర్వకంగా నీ బాడీని బట్టి. ఇప్పుడు చెప్పు, నువ్వు దాన్ని అలంకరిస్తున్నప్పుడు ఆయన ఎలా అనుకుంటాడు? దానికి రంగులు వద్దినప్పుడు, దానికి పూసినప్పుడు, దానితో నువ్వు రకరకాల వేషాలు వేసి విచ్చలు విడిగా ఒక పాపము చేస్తున్నప్పుడు దేవుడు దిగొచ్చింది ఎందుకు చూశారు కదా. ఏమనుకుంటాడు అప్పైన, నువ్వు నిజంగా దేవుడిచ్చిన శరీరం అనే ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడావా అడుగుతాడు కదా. అందుకు సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పణ చేసుకోవాలి. అది పరిశుద్ధమైన దేవునికి ఆరాధించడం అంటే, ఆయనను కృతజ్ఞతలు చెల్లించడం అంటే, ఆయనకు భక్తి చేయడం అంటే. అది భంగిమలో మోకరించి నిలిచి వంగి తిరిగి చేతుల దగ్గర నుంచి తల వరకు నమాజ్ చేసేటప్పుడు ప్రతి భంగిమ ఐ యామ్ నథింగ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ, అది దాని అర్థం. అలాగ వాళ్ళు అప్పగించుకోవాలి. అక్కడికి వచ్చేటప్పుడు కూడా గోళ్ళు దగ్గర నుంచి కనుబొమ్మల వరకు అన్నిటినీ కడుక్కుని తుడుచుకోకుండా గుడ్డలు పెట్టి చేతులతోనే దాన్ని ఇలా ఆరబెట్టుకుని వచ్చి అక్కడ పనిచేయాలి. అది చదివేటప్పుడు పుస్తకాన్ని కూడా దానికి ఒక పరిశుద్ధత ఉంది. ఎందుకు? ప్రయారిటీ టు గాడ్, నీ వలనే నేను ఇదంతా, నాది కాదు, నేను కాదు, ఇది నేను నీ కొరకు. ఇప్పుడు నీ హృదయంలో దేవుడు అంటే భక్తిభావం పెరిగిందా తగ్గిందా? ఆ స్థాయికి నీ ఆలోచన పెరగాలి. దేవునితో నీ సంబంధాన్ని పెంచుకోవటానికి ఆ స్థితిలో నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్తావు, ఇల్లు కానీ కుటుంబం కానీ బంధువులు కానీ ఇలాంటి వాటికి స్వంతంగా ఏ విషయంలో కూడా స్థానం ఇవ్వడం కంటే ఏకాంతంగా దేవునితో స్థానం ఇవ్వడానికి ఇష్టపడతావు. ప్రయారిటీ టు గాడ్. ఇప్పుడు నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఒకరోజు నా చుట్టాలందరితో నేను గడపడమా, ఆ రోజు ప్రార్థన లేక దేవుని సన్నిధి వాక్యం ఉందంటే వాక్యం దగ్గర ఉండడమా, అక్కడ తేలుతుంది. నేనేంటి, నన్ను దేవుడు సృష్టించకపోతే, నన్ను దేవుడు తయారు చేసి సజీవంగా ఉంచకపోతే నేను నా బంధువుల దగ్గరికి వెళ్ళగలనా, నా బంధుగణాన్ని చూడగలనా, వారితో నేను సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని పొందగలనా, వారితో తిని తాగి ఆనందించగలనా? నేను ముందు గాడ్. అందుకు దేవునికి మీరు ఇచ్చేటువంటి ప్రాథమిక స్థానాన్ని ఎప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. నంబర్ 6, దేవుని ద్వారా పొందిన మేలుకు ఈవులకు ఎంతో అధికంగా ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏదైనా సమర్పించుకోవాలి అనేటువంటి ఆశ. ఏదైనా సమర్పించుకోవాలి, ఆయన చేసిన మేలుకు, ఆయన చేసిన కృపలకు, ఈవులకు నేను ఏం చేయగలను, ఏమీ చేయలేను, కాబట్టి ఏదో ఒకటి చేయటానికి నా హృదయపూర్వకంగా సమర్పణ చేయాలి. మరి ఇక్కడంటే క్రైస్తవ్యంలో అంటే ఇది లేదు, కానీ ఇతర పద్ధతుల్లోనైతే ఖచ్చితంగా అది ఉంటుంది. ఏంటంటే ఫలము, పుష్పము, జలము, మరి ఇంకేదైనా బహుమానము తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. ఇచ్చేటప్పుడు ఆ పద్ధతుల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొబ్బరికాయ ఇవ్వాలి, నారీఫలం. కొబ్బరికాయ ఎందుకు ఇవ్వాలి, అదే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే కొంతమంది దానికి రకరకాల వక్రభాష్యాలు సత్యభాష్యాలు చెప్పేశారు. పళ్ళు ఉన్నాయి చూసారా, దాంతో తిని దానిలోంచి పడేయకుండా వచ్చే విత్తనం అది ఒకటే, ఎంగిలవదు కొబ్బరికాయ. అందుకు ఆ ప్రకృతిలో నుంచి వచ్చిన దాని నుంచి ప్రకృతికి తీసుకుని ఇవ్వాలి అనేటువంటి సమర్పణ. అలాగే విత్తనం ద్వారా కాకుండా కింద నుంచి వచ్చేటువంటి సంపూర్ణమైన ఫలం, అరటిపండు, తమలపాకు, ప్రతిదానికి కొన్ని విషయాలను పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఇవ్వటానికి ఉద్దేశం ఏంటంటే, నేను నా దగ్గర నుంచి నాకేమి లేవు, కానీ భూఫలము నీది, సస్యఫలము నీది. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, ప్రథమ సస్యఫలములు తిరిగి ఎవరికి ఇవ్వాలి, ఇచ్చేసేయాలి. అవన్నీ గోధుమలు కానీ ఎవలు కానీ మరి పండించిన ఏ ధాన్యమైనా ఏ గ్రాసమైనా తీసుకొచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, పట్టణంలో అయితే రేషన్ బియ్యం తెచ్చేస్తున్నారు, కానీ పల్లెటూళ్ళనైతే వాళ్ళు ధాన్యమే తెచ్చేస్తారు మా చర్చికి.
తీసుకొచ్చే అయ్యగారు 12 మూటలు అయ్యాయండి, ఇదిగోండి మూటన్నర అక్కడ వేసామండి అని చెప్పేస్తారు. ఒక నాయన ఏం తింటావురా ఇప్పుడు, ఎలాగరా బాబు మీ దానిలో నుంచు తర్వాత ఎప్పుడు తీసుకుందామని అంటే, వద్దే గారు దేవుని దేవునివే మా కావాలండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తెచ్చేస్తాను మీకు బియ్యమంటాడు ధాన్యం. అంటే వాళ్ళు పండిన దానిని చాలా శ్రద్ధగా దేవునివి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు చేసేటువంటి ఆ ఉత్తమమైనటువంటి పని. సో అలా ఎప్పుడైనా నువ్వు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలి. 7, దేవునితో పొగుడుట, స్తుతించుట, గణపరుచుట, పాడుట, ఆరాధించుట అనేటువంటి విషయాలలో ప్రత్యక్షంగా ఆ కొన్ని కాలాలను నిర్ణయాలను పెట్టుకుని వాటిలో మనం చేయటానికి సిద్ధపడటం. ఉత్సవాలు, పండుగలు, మరి అలాంటి పనులు మనం పెట్టుకుని ప్రత్యేకించి వాటిలో మనం ఆ పనులని చేస్తూ ఉండడం. అంటే ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ ఇంతకు మునుపు భక్తి చాలా ఎక్కువగా చేసేవారు, చాలా నిష్ఠగా చేసేవారు. ప్రతి స్త్రీ పాటలు పాడేదండి ఇంట్లో, ప్రతి తల్లి ఖచ్చితంగా. పెళ్లి పాటలు తెలుసా మీకు? మేము విన్నాం, నా కాలంలో విన్నాను నేను పెళ్లి పాటలు. ఇప్పుడు పెళ్లి పాటలు అంటే కళ్యాణం కమనీయం అని చేస్తారు, ఇదే పెళ్లి పాట అయిపోయింది. ఈ కాదు పెళ్లి పాటలు అంటే, ఒక స్త్రీని పెళ్లి కొరకు సిద్ధపరిచేటప్పుడు, ఒక పురుషుని పెళ్లికి వివాహంకు సిద్ధపరిచేటప్పుడు వాళ్ళు పాడేవారు. ఇవి అప్పుడు దేవుని మీద పాడేవారు, ఆ తర్వాత అక్కడ పురుషుని స్థానం తీసుకుని పాడేవారు. అట్లా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆ పాటలు ఉత్సవాలలో బహిరంగంగా తీసుకొచ్చి పాడేవారు. దాన్ని హరికథలని, మరి భాగవతులని రకరకాలుగా పల్లెటూళ్ళ మధ్యలో ప్రాచుర్యం చేసి దేవుని సంగతులు అందరికీ తెలియాలి అనేటువంటి విషయాలను చేయటం. వాటి వెనక ఉద్దేశం ఏంటంటే, దేవుని పక్షంగా దేవునినే స్తుతించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి, కీర్తించటానికి మంచి పదాలన్నీ తీసుకొచ్చి పాడడం. దావీదు రాసిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి చూసారా, ఎన్నో కీర్తనలు. ఆసాఫ్ రాసిన కీర్తన, మోషే రాసిన కీర్తన, మిర్యాం పాడిన కీర్తన, అనేకులు ప్రవక్తలు చేసిన, కౌరవ కుమారులు పాడిన కీర్తనలు, ఇవన్నీ ఏంటి? టు ఇంప్రెస్ గాడ్. ఇప్పుడేంటి, బా పాడినా, బా వచ్చిందా, బా దిగిందా, ల్యాండింగ్ బాగుందా, టెంపో బాగా వచ్చిందా, పిచ్చి బాగుందా, ఎలా ఉంది, జీర తగ్గింది కదా, ఇంతకుముందు కానీ బాగుంది కదా, మ్యూజిక్కే దెబ్బేసాడు, ఈ సౌండ్ ఇంజనీరే దెబ్బేసాడు. అర్రే నువ్వు పాడింది ఎవడగా, నీ టాలెంట్ ప్రదర్శించుకునే పరిస్థితి అయిపోయిందే తప్ప, మన నా ఫోరుగా పడపడపడ టింగ్ 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 అని బెల్లగొట్టేస్తుంది. ఏంటి ఎప్పుడు లేదు ఇన్ని మెసేజ్లు పంపుతున్నాడు ఎవడరో బాబు, ఈ మధ్యన చూశాను. చూస్తే అన్ని పాటలు పడిన తర్వాత ఒక సిస్టర్ గారు, ఒక బ్రదర్ గారు కలిసి సోలో పాటలు, డ్యూయట్ పాటలు వాళ్ళకి దేవుడు ఇచ్చాడట, పాడేశారు. ఆవిడ కొని పాడిసింది, ఆయన కొని పాడేశాడు, ఇద్దరు కలిసి కొని పాడేశారు. టకాటక కొడిసి మీకు ఏవి కావాలో ఎంచుకోండి అంటుంది. నాకు కానీ అంకితం ఇచ్చేస్తా ఏంటన్నా నేను, తల్లి నీ పాటల్లో ఒక రోజులో ఇన్ని పాటలు పాడిసామంటేనే అర్థమైపోయింది నీకు, కాబట్టి నీ ఆత్మ తీవ్రంగా ఉంది, కాబట్టి నువ్వు ఇద్దరు కలిపి ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోండి, వాట్సాప్లో కూర్చోకండి, లైవ్ అదొద్దు దానిలోకి వెళ్ళండి. అంటే వాళ్ళకి ఏదో చెయ్యాలని ఉంది, ఏం చేయాలో సరిగ్గా తెలియదు. ఉద్రేకాలు అలాగే ఉంటాయి కొన్నిసార్లు, కాబట్టి జాగ్రత్త దేవునికి అనేటువంటి విషయాలలో. 8, సంగీతంతోనూ నాట్యంతోనూ అనేకమైన పద్ధతులలో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకునేటప్పుడు కన్నీటితోనూ ఉపవాసంతోనూ చేసే ఆరాధన. ఫెలోషిప్గా కూడుకోవాలి, కన్నీరు ఉంటుంది, దుఃఖం వస్తుంది, భావోద్వేగాలు ఉంటాయి. ఆ చేసిన మేళ్లకు నీ హృదయము తట్టుకోలేనంత సంతోషంతో కన్నీరు వస్తుంటుంది. అందుకు సమాజంగా కూడుకొని, మందిరాలు కట్టుకొని, దానిలో కూడుకొని, ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. 9, దేవుని పక్షమైనటువంటి పరిస్థితులలో రకరకాల రూపాలు, రకరకాల బొమ్మలు, రకరకాల ఆకారాలు, అలంకారాలు, విగ్రహాలు, పటాలు, అలాంటి వాటిని అన్నింటినీ పెట్టుకుని మానవ సంబంధమైనటువంటి అర్పితాలను గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వాటికి సమర్పించటం, ఇది కూడా దేవునికి భక్తి చేయటే. ఇప్పుడు లోకంగా మనం చూసేటువంటి భక్తి, వాళ్ళు బొమ్మలే తయారు చేసుకుంటారు, ఫ్లెక్సీలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్య. దిష్టు బొమ్మ ప్లేస్లో అనుష్క బొమ్మ పెట్టాడు అప్పుడు, నేను అడిగా దేటి ఇంత పెద్ద బొమ్మ పెట్టాడు, దిష్టు బొమ్మలే బ్రదర్ అని. అంటే ఆ తోటను చూడకుండాడు, ఆ బొమ్మను చూసుకుని వెళ్ళిపోతాడంట. అప్పుడు అనుష్క పోవాలిగా, అంటే లేదని అర్థం. ఏది దిష్టు అనేది లేదని అర్థం. అని ఉంటే ఇక్కడ తగలపోతే అక్కడ తగలాలి కదా, మరి ఆవిడ బాగానే ఉంది, ఎవరో క్రికెటర్ని చేసుకుంటుందంట. ఇవన్నీ న్యాచురల్ థింగ్స్, నిజం అర్థం చేసుకోకపోతే మీరు ఎందుకు అలాంటి అనుకుంటారు? మీరు కూడా అక్కడ దిష్టి తగులుతుందని చొక్కాడుతున్నారు ఈ మధ్య, పిల్లకి బొట్టు ఎడుతున్నాడు, ఎందుకు ఈ పనులు? లేనివి చేసి దేవునికి ఏదో చేయాలంటే జరగదు. 10,
మనస్సు శక్తి బలము అధికారం ఇవన్నీ ఏవైనా కూడా నేను నా వల్ల తెచ్చుకోలేదు దేవా, ఇవన్నీ నీవే అని ఎల్లకాలము హృదయపూర్వకంగా ప్రతి సమయము దేవునితో ఆలోచన కలిగి ఉండడం ఆయన తిదుట భక్తి చేయటం. నీ మైండ్ కానీ, నీ ఇంటలెక్చువాలిటీ కానీ, నీ పర్పస్ఫుల్ టాలెంట్ కానీ, నీకున్నటువంటి ఏది కూడా నాకు రాలేదు, ఇది బై జెనెటికల్ థింగ్స్ కాదు, ఇది బై గ్రేస్ ఆఫ్ యువర్ శక్తి, నీ దేవుని నుంచి వచ్చినదే అని నీ హృదయపూర్వకంగా దానిలో ఆనందించడం. అది నువ్వు ఉద్యోగం చేయటానికి 2 రూపాయలు సంపాదించినా, పొలంలో పనిచేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, మాట్లాడినా, అవన్నీ కూడా అల్టిమేట్ ఎవరివి? అలా హృదయపూర్వకంగా ఆల్ ద టైం నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడమే నువ్వు ఆరాధించుట. ఇప్పుడు భక్తి చేయటానికి దేవుడు సహాయపడాలా నువ్వు చేయాలా చెప్పండి. ఇప్పుడు ఆయన భక్తి నీకు చేయటానికి ఫైనల్ కండిషన్స్ చెప్తాను, సిగ్గుపడకండే. బైబిల్ చెప్తుంది ఈ భక్తిని వెతుక్కునే క్రమంలో మనుషులందరూ ఏమయ్యారంటే, రోమపత్రిక 1:18 ప్రకారం సృష్టికర్తను వదిలేసి సృష్టాన్ని ఆరాధించడం మొదలెట్టేశారు. వెలిగిస్తున్నాడు, సూర్యుడు దేవుడు అయిపోయాడు, మంచినీళ్ళు తాగుతున్నాం తృప్తి పొందుతుంది, గంగ అయిపోయింది, దేవత అయిపోయింది. మరో చోట మరొకటి అగ్ని కాలుస్తున్నాడు తింటున్నాం, అగ్ని దేవుడయ్యాడు. గాలి చల్లగా ఉంది, వాతావరణం చల్లబరుస్తుంది, పరిస్థితులన్నీ మారుస్తున్నాయి, వాయువు దేవుడయ్యాడు. రకరకాలుగా వాళ్ళు సృష్టికర్తను వదిలి చతుష్పాద జంతువులను మొదలుకొని సృష్టిని ఆరాధించారు. ఇది ప్రాబ్లం. తిమోతి పత్రికను గనక 1-2 పత్రికలు మీరు చదివితే పవిత్రమైన భక్తి ఎలా చేయాలో చెప్తాడు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, భక్తిలో వొకాబులరీ జాగ్రత్తగా ఉండాలి. 7-8 వచనాలు చదవన్నానా సారీ, 1 తిమోతి 4:7-8 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే మామూలు ముసలం మంచి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడచ్చా? అపవిత్రమైన ఉద్దేశి మంచి మాట్లాడమనొచ్చా పోనే? 1 తిమోతి 4:7-8 కుదరదే. ముసలం ముచ్చట్లు అంటే ఏంటో తెలుసా? ఏమి ఊసిపోకపోతే పక్కన గెలకడం. మామూలుగా వచ్చారు, అలా చూసి చక్కగా ఉండి ఎలా ఉన్నారు, బాగున్నారా, వదిన గారు బాగున్నారా, అన్నయ్య గారు బాగున్నారా, బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, అక్కడ తెలిపోతే బాగున్ను. మీ ఆవిడ కనపట్లేదు ఏంటి? సీసీ కెమెరా కరెంటు ఇది దొరకపోతే ఊరుకోదు, అడుగుతుంది, ఇన్ఫర్మేషన్ కావాలి. అదేంటి మొన్న ఆ రోజు అలాగా వీళ్ళు మర్చిపోతారు, ఆవిడ గుర్తుండిపోద్ది. కనుక్కోవడం, అడగడం, వివరాలు అడగడం, చెప్పడం, ప్రశ్నించడం, మళ్ళీ వివరించడం, అవసరమైతే అనుమానించడం, ఇంకా కొన్ని సమయాలలో ఆ అమ్మ అలాంటిది అని ఇంకో అమ్మకు చెప్పడం. ఈ ముసలమ్మ అపవిత్రమైన ముచ్చట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. ఇప్పుడు భక్తి చేయటానికి నువ్వు ప్రయత్నం చేయటం మొదలు పెడితే దేవుని సహాయం నీకు దొరుకుద్ది. అంటే కంట్రోల్ చేసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు నీ బాడీని నువ్వే సాధకం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఈ కంట్రోలు శరీర సంబంధమైన కంట్రోల్స్ కాకూడదు, ఆత్మ సంబంధమైన కంట్రోల్స్ అవ్వాలి. శరీర సంబంధమైనటువంటి వ్యాయామం కొంత మట్టుకే లాభ సాధకం, షార్ట్. కొంత మట్టుకంటే ఏంటి, 40 రోజులు మాలేశాను అనుకోండి, 40 రోజులు కంట్రోల్లోనే ఉంటాను కొంత మట్టుకే. 41వ రోజు 40 రోజులు+1 ఎంజాయ్, తిరగలేదు. అట్లా అని 20 సార్లు వేసినా మాల, 30 సార్లు వేసినా మాల ఉపయోగపడి, అది ఏసు మాల గురించే చెప్తున్నాను నేను, ఆ మాల కాదు. వేస్తే సుఖమేంటి? బహుశా నువ్వేదో గురువు అయిపోతావేమో కానీ దేవుని సన్నిధిలో శిష్యుడు అయితే అవ్వ, అది చూసుకో. మొన్న నాకు వచ్చి ఒక ఆయన చెప్పాడు, నేను గురువు అండి అన్నాడు. ఎవరికన్నాను? మా చర్చిలోనండి. మీ చర్చిలో గురువు అని ఎవరిని అనకూడదు కదా, నిన్ను ఎలా గురువు అంటున్నారన్న. అంటే నేను ఎక్కువసార్లు మాలేస్తే గురువుని అవుతానన్న, శిష్యుడు అవ్వాలి, గురువు అవ్వకూడదాను అంటే అడగ వాక్యం తీసుకూర్చోబెట్టి చెప్పాను. అంటే శిష్యుడిని అవడం అంటే అదే అని అడుగుతున్నాడు. మాకు చెప్పరండి అవన్నీ, వదిలే ఇక్కడికి రా, నేర్చుకుంది కానీ భక్తి అని. అంటే ప్రతి సందర్భంలో శరీర సంబంధమైన విషయాలలో చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. 6:3 1 తిమోతి 6:3 ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక, క్రీస్తు యొక్క మాటలని దైవభక్తికి అనుకూలమైన బోధకు మాట్లాడుకోకుండా ఉంటే అక్కడ ప్రమాదం.
ఈ వాక్యం అర్థమైందా? మొదటి తిమోతి 6:3 యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మాటలను కాకుండా ఎవడినైనా దేవుడి కుమారుడని మాట్లాడినా ప్రమాదమే, ఎవరినైనా దేవుని కుమార్తె అని చెప్పి మీరు మాట్లాడుకున్నా ప్రమాదమే, వాళ్ళు గురించి మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది దేవుని భక్తి అని మార్మన్స్ అనేటువంటి ఒక తప్పుడు బోధ కల్ట్, అలాగే తల్లి సంఘము యెరూషలేము తల్లి అది చాలా ప్రమాదం, బ్రెన్హమ్ బోధ తప్పుడు బోధ, ఇలాంటి విషయాలు యెహోవా సాక్షులు తప్పుడు బోధ, యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన బోధను దాటి ఎవడదైనా మంచి వాక్యం అనుకుని వెళ్ళినా నీ భక్తి డేంజరే. ఇంకా కిందకు వస్తే 2 తిమోతి 3:12 క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతక మంచి బతికితే మంచి భక్తిలో బతుకుతామంటే నీకేమొస్తుంది? హింస వచ్చేస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకొస్తుంది, నొప్పి వస్తుంది, దుఃఖం వస్తుంది, హింస వస్తుంది, ఆ కరువు రావాలి. నీకు తెలియాలంటే నేను మంచి భక్తి చేసేటప్పుడు ఈ పనులు మానేస్తావు, మానేస్తే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని భక్తి చేయాలి అని నాకు అర్థమైంది, నేను ఆ భక్తి చేసేటప్పుడు నా స్నేహితులు విడిచిపెట్టాలి, లోక స్నేహం దేవుని దృష్టికి వైరము, దానికి చేస్తే వ్యభిచారము. లోక స్నేహం అంటే ఏంటి? లోకంలో ఉండేవాళ్ళతో స్నేహం. లోకంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా చూపిస్తారు, దేవునికి వ్యతిరేకంగా చేస్తారు, దేవుని సన్నిధి దూరం చేస్తారు. యవనస్తులు అనుకోండి, అరే ప్రేయర్కి వెళ్ళాలి రారా అన్నాడు ఉరికదా, ఎప్పుడు ప్రేయర్ అంటారు మన ఆదివారం వెళ్ళే కదా, పద వెళ్దాం పదని చెప్పి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమైంది నీకు? నీకు తప్పు తెలిసింది. అంటే దేవుని ఎదుట నేను వ్యభిచరి అనేటువంటి తీర్పు నాకు రాకుండా దేవుని మాటకు నేను భయపడాలి అని అంటే లోక స్నేహం విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఖచ్చితంగా నీకేమనిపిస్తుంది తెలుసా? ఒంటరిగా ఉండేటప్పుడు ఛే ఎంత మిస్ అయిపోయానో అనిపిస్తుంది, అదే శ్రమ. ఫ్రెండ్స్ అందరితో ఉంటే ఎంత ఎంజాయ్మెంటు, అదే శ్రమ. అది పోతుంది, సుఖం పోతుంది, ఫ్యాషన్స్ పోతాయి, ట్రెండ్స్ పోతాయి, విలాసమైన విచ్చలవిడితనం పోతుంది, అల్లరి పోతుంది, నీచ కార్యాలు పోతాయి, డ్యాన్సులు పోతాయి. పోయినప్పుడు నీ లోపల వేదన ఉంటుంది చూసావా? పరిశుద్ధమైన దేవుని ఆలోచనగా మారుస్తుంది. నిజంగా దైవ చింతనకు వస్తే అవేవి నీకు బాధ అనిపించవు, రాకపోతే ఆ మధ్యలో కొట్టిట్టాడుకున్నప్పుడే బాధ వస్తుంటుంది అంత. ప్రతి సందర్భంలో ఒక మాట మీకు హెచ్చరికగా చెప్తాను, అపొస్తలుల కార్యాలు 16:14 చూడండి, Acts 16:14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏంటమ్మా? లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. బాప్తిజము తీసుకున్న తర్వాత పేర్లు మార్చాలి అని కొంతమంది అడుగుతారు. నేను ఈ పేరు పెడదామని ఒకళ్ళ కోసం ఎదుగుతున్నాను. ఏ పేరు? లూదియా. ఆ పేరు పెడితే బాప్తిజము తీసుకున్న తర్వాత ఆమె ఖచ్చితంగా ఎలా ఉండాలి? డౌట్ ఏముంది? మార్మన్స్ పొంది బాప్తిజం అంటే ఇప్పుడు కదా, చిన్నప్పుడు పెట్టేస్తే మరి మీరు ఎలా మారుతారో తెలియదు. అబ్రాహం అంటే అబ్రాహంలో ఉంటారేంటి? ఉండరు. సో పెరిగిన తర్వాత మార్మన్స్ తర్వాత ఖచ్చితంగా పెడితే ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఈవిడ పేరు లూదియా అని పెడదామని నేను ఎదురు చూస్తున్నాను. సంఘంలో దొరుకుద్దులే, ఒకరోజు నా ఆశ తీరుస్తాడు దేవుడు. అపొస్తలుల కార్యాలు 18:7 చూడండి. అంటే మరి పాత నిబంధనలో చెప్పేస్తే మీకు అన్ని మాకు తెలియదు అనేస్తారని కొత్త నిబంధనలు చెప్తున్నాను. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు, అబ్బో తీతియు, యూస్తు అని ఒక ఇంటికి వచ్చాను. ఆగండి, ఇక్కడ ఒకడున్నాడు, వీడి పేరేంటి? కొర్నేలి. నీ ప్రార్థనలు దేవుని సముఖంలో చేరాయి. నీతిపరుడు యోబు, ఇలా ఎన్ని పేర్లు బైబిల్లో రాశారంటే వాళ్ళ భక్తి డిఫరెంట్గా ఉందనే కదా అర్థం. నీ పేరు ఎప్పుడు రాస్తారు బైబిల్లో? నీ గురించి ఎప్పుడు రాద్దాం? ఇప్పుడు నీ భక్తికి దేవుడు సహాయపడే కృప మనకిచ్చాడు. ఆ మాటలో ఆ జీవితంలో నువ్వు చేసే భక్తి కోసం ఆనందించేవాడు అయి ఉండాలి. నీ ప్రార్థనకు దేవుడు పరవశమై ఉండాలి. నీ గొంతులో మాధుర్యానికి కాదు, నీ గొంతులో నుంచి వచ్చే వేదన వినటానికి పరిగెత్తుకొచ్చి నీ ముందు కూర్చునేవాడు అయి ఉండాలి. నీ భక్తికి దేవుడు సహాయపడతానంటున్నాడు. అలా భక్తి చేద్దామా? ప్రార్థన చేద్దాం.